అనేటువంటి విషయాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకొని తాము ఏ విధానాలను అయితే అనుసరిస్తూ ఉన్నారో, పెద్దవాళ్ళకి ఉపయోగపడే విధానాలు, పేదవాళ్ళని అణచివేసే విధానాలు ఏవైతే ఇప్పటిదాకా అనుసరిస్తూ ఉన్నారో వాటిని మనం మనతో పాటు సర్దుబాట్లు చేసుకున్నటువంటి సందర్భంలో కూడా కొనసాగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో మనం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగా, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నిక వచ్చింది. అందుకే మనం ఈ ఎన్నికని ఒక నిదర్శనంగా, పట్టుదలగా మనం రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రూపంలో గెలుపు పొందాలని చెప్పేసి అందరికీ రకరకాల ఆశలు చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆశలు, అట్లాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆశలు, ఏదో ఒక రూపంలో రాజకీయంగా లబ్ధి పొందుతాము, లబ్ధి అవకాశాలు కలగజేస్తామని చెప్పేసి అనేటటువంటి ఆశలు ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు. మందు పోయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నోట్ల కట్టలు దించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కులాల పేరుతోని మన విభజించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కానీ మల్లేపల్లి, జక్కేపల్లి, కూసుమంచి మండలానికి చెందినటువంటి సిపిఎం పార్టీకి, అట్లాగే ఈ పార్టీని ఆదరించేటటువంటి ప్రజానీకానికి మాకు కులంతో, మతంతో, ప్రాంతంతో, దేంతో నిమిత్తం లేదు. మాకు ఎర్ర జెండా మాత్రమే, సుత్తి కొడలు మేము రంగంలోకి వెళ్తున్నామని చెప్పేసి రుజువు చేయాల్సినటువంటి అవసరం. దాంతోపాటు ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సినటువంటి బాధ్యత ఈ మొత్తం ప్రజానీకం మీద ఉంది. అందుకోసం మీరు కష్టపడి పనిచేయాలని, ఇప్పటికే ఈ మండలంలో మనం రకరకాల సమస్యలు తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ హైవే రోడ్డు పేరుతోని ఈ మండలంలో అనేక మంది ప్రజలు మనందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చి మా భూమిని మీరు తీసుకుంటారు.